ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో టిఆర్ఎస్ నాయకులు 100 కార్లతో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. గులాబీ సైన్యానికి చాలా శుభదినం. ఎందుకంటే ఈ రోజు 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల కలని సాగరం చేసి ఈ రోజు తన ప్రాణాన్ని సైతం తృణ ప్రాయంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావులు ఈ రోజు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల బాంధవుడు జీవనన్న గారు ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా నియమించబడడం మా అందరికీ ఆనందదాయకం. ఈ రోజు ఆ శుభ సందర్భంగా నందిపేట మండల మున్నూరు కాపుల తరపున ఈ రోజు 100కు పైచిల్గా కార్లు తీసుకెళ్లి ఈ రోజు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు ఖచ్చితంగా మా మున్నూరు కాపుకు ఈ రోజు 3 కోట్ల పైగా నిధులిచ్చి దాదాపు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి ఈ కళ్యాణ మండపాన్ని మాకు నిర్మించడం జరిగింది. దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మేమంతరం ఆయనకు మద్దతుగా ఉంటాం, ఈ రోజు కేసీఆర్ కి మద్దతుగా ఉంటాం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మా అందరి యొక్క మద్దతు కేసీఆర్ కు జీవనన్నగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి నందిపేట మండల మున్నూరు కాపుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై జీవనన్న, జై జీవనన్న, జై తెలంగాణ. ఈ రోజు కేసీఆర్ జన్మదిన సందర్భంగా అలాగే మరి రెండో పండుగ జీవనన్న గారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నారు, అలాగే కొత్త దాంట్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి మా మున్నూరు కాపుల ఐక్యత తెలియజేయడానికి సుమారు 100 కార్లతో నందిపేట మండల మున్నూరు కాపు సంఘము పొద్దున ఉదయమే బయలుదేరి వెళ్తున్నాము. ఈ అతి సభ విజయవంతం చేయాలని కోరుతున్నాం. మన శాసనసభ్యులు జీవరెడ్డి గారు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు వస్తున్న సందర్భంగా నందిపేట మండలంలో ఉన్నటువంటి మున్నూరు కాపులందరం ఐక్యతగతో ఒక 100 కార్లతో ర్యాలీగా వెళ్లి వారికి స్వాగతం పలకదలిగి ఇందలవాయి టోల్ గేట్ దగ్గరికి మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం. వారికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారికి మేము రుణపడి ఉన్నాం. మా మున్నూరు కాపులందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ ఫంక్షన్ హాల్ని ప్రభుత్వ నిధులతో నిర్మించి ఇచ్చినందుకు వారికి మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా రాబోయే రోజుల్లో మా ప్రయత్నాలు ఉంటాయి మున్నూరు కాపులని మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు వారు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వారికి మేమందరం కూడా అండదండగా ఉంటూ వారికి మా సహాయ సహకారాలు అందిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.